అంతమంది వర్క్ చేస్తారు కదా, ఒక లైట్ మ్యాన్ సరిగ్గా లైట్ థర్మాకోల్ పట్టుకోవడము ఏదైనా కొంచెం రే సరిగ్గా పట్టుకోరా ఇలా అనేస్తారు. ఆర్టిస్ట్కి అన్నారు, మనుషులు ఉండొచ్చు కూడా, తిన్నగా నిలబడొచ్చు కదా అని ఉండొచ్చు కూడా, కానీ ఎందుకు అన్నారు అంటే ఆర్టిస్ట్ ఇప్పుడు ఆర్టిస్ట్ని కొంత గొప్ప ప్యాంపర్ చేస్తారు యాక్చువల్లీ. వై వై బికాస్ ఆన్ స్క్రీన్ కనిపించేది ఫేస్. ఇప్పుడు మా ప్రొఫెషన్ ఎలా అంటే వర్కింగ్ అగెయిన్స్ట్ నేచర్. మేము హ్యాపీ మూడ్లో వస్తాము, అక్కడ వచ్చే సాడ్ సీన్ చేయాలి. మేము సాడ్ మూడ్లో వస్తాం, అక్కడ వచ్చి హ్యాపీ పార్టీ చేసుకోవాలి. సో మా మూడ్ అది ఉండదు, కానీ అక్కడ వచ్చి చేయాలి. నా నేచర్లో విలనిజం చూపించడం నా నేచర్లో లేకపోవచ్చు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతోమంది అమ్మ బూతులు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను కాదు క్యారెక్టర్ని. సో వర్కింగ్ అగేన్స్ట్ నేచర్. సో అప్పుడేంటి, వీళ్ళ మూడ్ డిస్టర్బ్ అయిపోతే వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్. ఆ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ అయితే ఏమైంది, మళ్ళీ ప్రాజెక్ట్ మీద ఇంపాక్ట్. ఆ ప్రాజెక్ట్ మీద ఇంపాక్ట్ అంటే ఇండైరెక్ట్లీ ప్రొడ్యూసర్ అగైన్ సఫరింగ్. సో ఆ టీం వర్క్ అందరు కలిసి చేయడానికి కారణం ఏంటంటే ఆర్టిస్ట్ని డెఫినెట్గా వాళ్ళు కొంచెం బుజ్జగించుతూ ప్రేమగా చూసుకోవాలి, తప్పదు, టు మెయింటైన్ దర్ మూడ్, అంతే. కానీ సీరియల్స్ చేయడం చాలా హెక్టిక్ అని విన్నానండి. డెఫినెట్లీ దేర్ ఇస్ నో టైమింగ్స్ ఫర్ దెమ్ అని విన్నాను. పొద్దున్నే వెళ్ళిపోతే అర్ధరాత్రి రావాల్సి ఉంటుందని కూడా విన్నాను. ఇది వరకు ఎస్ ఎస్ ఉంటుందండి, బట్ నాట్ ఆల్ ద టైమ్. ఈ ఇనిషియల్ డేస్లో అయితే మేము ఓవర్ నైట్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ సూర్య ఉదయం కాకముందు నేను సీక్రెట్లో బయలుదేరేదాన్ని, నెక్స్ట్ డే తెల్లవారిన తర్వాత వచ్చిన రోజులు ఉంటాయి. బా, సో 24 hours నాన్ స్టాప్ గా పనిచేసే రోజు. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు లేదా మీరు? నేనే చిన్నపిల్ల అప్పుడు. అదే ఎవరు చూసుకున్నారు అదే అంటున్నాను. అప్పుడు మీరు వర్క్కి వెళ్ళిపోయిన వెళ్ళిపోతే మేము పిల్లల్ని చూసుకోవడం ఇదంతా ఎవరు చేసుకునేవాళ్ళు? మా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం డెఫినెట్గా, అంటే ఇన్లాస్ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నప్పటి వరకు డెఫినెట్గా ప్రొఫెషన్లో ప్రాబ్లం ఉండదు. ఆ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సింపుల్ లాజిక్ చెప్పాలంటే మన చేసే పని మీద ఇష్టం ఉంటే అది కష్టం అనిపించదు. అవును సార్, కానీ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ మదర్ చాలా కష్టం వాళ్ళ అవసరం. మాకేంటంటే అదృష్టం ఇన్లాస్, మా సిస్టర్ ఇన్లాస్ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, మా వీళ్ళ చెల్లెలు కూడా, తను చాలా నా కూతుర్ని తనే బాగా దగ్గర చుట్టుపక్కల ఉంటారు. ఇంట్లోనే ఉండేవారు వాళ్ళు, వాళ్ళ ఇల్లు కాలేదు ఇంకా, మా చెల్లెలు పెళ్లి అవ్వలేదు అప్పటికి. సో మా పాపని తనే చూసుకునేది, తనే చూసుకునేది. అంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు వదిలేసి ఇప్పుడు మేము ఇద్దరం షూటింగ్ ఉందనుకోండి, వాళ్ళ ఇంటికి తాళం పెట్టి పొద్దున్న వచ్చేవారు ఇక్కడికి, మేము వెళ్లే లోపల వాళ్ళు వచ్చేసేవారు. గ్రేట్ సపోర్ట్, చాలా సపోర్ట్. మన ప్రొఫెషన్ మనం వెళ్ళలేము, చాలా కష్టం. అంటే డిస్ఆర్గనైజ్డ్ సెక్టర్ మాది. అవును. సో ఆ విధంగా టైమింగ్ ఉండదు కాబట్టి తప్పదు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే నేను కొన్ని ఇయర్స్ నుంచి పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కొంచెం టైమింగ్ పెట్టుకున్నాను. వీ నీడ్ సమ్, అంటే టైం ఉండాలి తప్పదు, ఎందుకంటే మేము కూడా ఇంటికి వెళ్ళాలి అని ఉంటుంది. మా తర్వాత వెళ్ళే వాళ్ళు టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది ఎవరికైనా కూడా. కాకపోతే ఒక టార్గెట్ ఓరియంటెడ్, అది అవుట్పుట్ కావాలి. ఎందుకంటే టెలికాస్ట్కి వెళ్ళాలి సీన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే సీన్స్ ఏదైతే వస్తూ ఉంటాయో చేసేస్తాం, ఇన్ బిట్వీన్ సీన్స్ బ్యాలెన్స్ ఉండిపోతాయి కొన్నిసార్లు బికాస్ ఆఫ్ లొకేషన్స్. ఇప్పుడు ఇంట్లో సీన్ చేసాం, ఇంట్లో నుంచి గుడికి వెళ్ళాం, మళ్ళీ గుడి నుంచి ఇంటికి వచ్చేసాం. అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు సపోర్ట్ చేయడం అనేది అది గొప్ప కాదేమ్మా. పేరెంట్స్ దొరకడం కూడా కష్టం. వినండి, నిజంగా లేని వాళ్ళు ఎంత మంది తెలుసా? పేరెంట్స్ ఊళ్ళో ఉండి కూడా వాళ్ళు మన పిల్లల్ని చూడవాలి. పేరెంట్స్ తన కూతురికి సపోర్ట్ చేయడం గొప్ప విషయం కాదు. మా పిల్లలు మాకు సపోర్ట్ చేశారు. మా పిల్లలు మంత్ బేబీగా నుంచి మేము అబ్జర్వ్ చేసాం. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షూటింగ్ ఉంది అంటే ఏ రోజు వాళ్ళు వెళ్ళొద్దు అని లేదా ఏడుస్తూ పంపించడం కానీ, హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా, నా కూతురు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా టీకా టీకా షార్ట్ కర్కే ఆజాం. అరే, అంటే తను అడెనాయిడ్ ఆపరేషన్ అయినప్పుడు తను ఎనెస్థీసియా ఇచ్చారు, తను ఇలా షూటింగ్ వెళ్ళాలి అన్నది, నేను వెళ్ళిపోయాను తీసుకొని వెళ్ళిపోయాను. ఎనెస్థీసియారు ఆపరేషన్కి వెళ్ళి తను షూటింగ్కి వెళ్ళింది, మళ్ళీ సీన్ చేసుకొని వచ్చి తను కొద్ది కాన్షియస్ లోకి వచ్చినప్పుడు నేను మామూలు పక్కన ఉన్నా, నన్ను ఇలా చూసి మమ్మ కాయ అంది, మమ్మ ఆతే బేట షూటింగ్ కి అంటే ఠీక అబ్జా మమ్మకు లెక్కేమంది. అంటే నా మీద విసుక్కోవడం కాదు, అంటే ప్రేమ చనువు ఉంది కాబట్టి ముందు మమ్మ అమ్మకు తీసురా. పిల్లలిద్దరికి కూడా ఏంటంటే తనకి ఏం చెప్పాలన్నా ముందు తనకు చెప్పుకుంటూ అలవాటైంది. ప్లస్ ఏ రోజు కూడా
మేము అర్ధరాత్రి వచ్చిన, 1 గంటకు వచ్చిన, 2 గంటకు వచ్చిన షూటింగ్ నుంచి దే నెవర్ ఎక్స్ప్రెస్డ్. వై? బికాస్ అంటే ఇంకో విధంగా ఆలోచిస్తే ఆ ప్రేమ అక్కడ దొరుకుతుంది. పిన్ని బాగా చూసుకుంటుంది, అమ్మమ్మ బాగా చూసుకుంటున్నారు, తాతయ్య అలా చూసుకుంటున్నారు. సో ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఓకే, అమ్మ అమ్మకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. అవును. సో ఆ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు వాళ్ళు అక్కడ. నిజం నిజం. మీకు ఈ బొట్టు సీరియల్లో జాయిన్ అయ్యా అలవాటు అయిందా, లేకపోతే మీరు పెళ్ళప్ప నుంచి పెట్టుకుంటున్నారా? అది పెళ్ళైన తర్వాతే. జనరల్ గా బిఫోర్ మ్యారేజ్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ, మన దగ్గర సౌత్ లో లేకుండా యాక్చువల్లీ. బట్ అది మెల్లగా ట్యూన్ అయిపోయింది పాన్ ఇండియా. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కదా. సో అది అప్పటి నుంచి నాకంటే మొగాడికి ఎలా తెలుస్తుంది పెళ్ళైంది అనే విషయం? మొగాడు మొహం చూసి చెప్పొచ్చా పెళ్ళైందో లేదో? ఏది అదే కదా దొంగడు. ఆడపిల్లకి మాత్రం పెళ్ళైందో తెలిసేయాలి, మగవాళ్ళకి మాత్రం పెళ్ళైంది అని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. వాడు ఎవరి వెనకాతలు పడచ్చు, వీళ్ళు వెనకాతలు పడితేనే మీకు ప్రాబ్లం. యాక్చువల్గా పెళ్ళైన ఆడది వెనకాల పడడం ఇంకా కన్వీనియంట్ గా ఉంటుంది. మిస్ మిసెస్ అని రాస్తాం కదా వీళ్ళకి బిఫోర్ మ్యారేజ్. మరి వీళ్ళకి మాత్రం మిస్టరేనా? మాస్టర్ మిస్టర్. అచ్చా. అండ్ మాస్టర్ అని ప్రత్యేకంగా టీన్స్ 18 ఇయర్స్ కి మాస్టర్ అని రాయరు, పేరు ఒకటే రాసేస్తారు. అదే మరి అదొకటి అయినా నిజానికి గ్రేట్ పాయింట్. అబ్బాయిలకు కూడా పెళ్ళైంది అని తెలియడం కోసం ఏదో ఒకటి వెయ్యాలి. మంగళసూత్రం కాలకి మట్టలు వదిలేండి, ఏదో ఒకటి కనీసం అయిందనే కరెక్టే కదా. ఇట్స్ గ్రేట్ పాయింట్ అబ్బా నిజంగా. ఏ ప్లీజ్ మీకు ఏమన్నా మెసేజ్ కనుక నాకు ఇన్ఫార్మ్ చేయాలంటే ప్లీజ్ మెసేజ్ మీ వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ ఫర్ దట్. ఆడవాళ్ళు ఎంతమంది రియాక్ట్ అవుతారో రెస్పాండ్ అవుతారు ఇప్పుడు నిజంగా.